దీంట్లో భాగంగా మనకి చాలా అద్భుతమైన వలస పక్షులు వచ్చే కేంద్రం, ఎకో టూరిజం తీసుకోవచ్చు, ఇంతమంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, టూరిజం డెవలప్ చేయొచ్చు, చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎకో కల్చర్ బేస్డ్ ఈ రోజు వరకు కైకలూరుని నగర పంచాయతీకి ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నా, ఈ రోజుకి నగర పంచాయతీ చేశారా మీరు? కైకలూరుకి ఈ రోజుకి ఒక గ్లోరిఫైడ్ పంచాయతీగా ఉంది కానీ నగర పంచాయతీ చేయలేకపోయారు. ఇలాంటి కైకలూరుని ఒక అద్భుతమైన మినీ పట్టణంగా, చాలా ధీటైన పట్టణంగా చేసే బాధ్యత జనసేన టీడీపీ తీసుకుంటారు. యాభై రెండు మత్స్యకార సంఘాలకి చెప్తా ఉన్నాం, మీ సాంప్రదాయ వేటకి అవకాశం ఉన్న తీసేశారు, 0 పాయింట్ వేటని తిరిగి పునరుద్ధరించేలాగా దాని మీద ఒక బలమైన ఆలోచన చేసి పెద్దలందరితో కూర్చొని పర్యావరణవేత్తలతోటి అందరితోటి సలహాలు తీసుకొని తిరిగి మత్స్యకార సోదరులకి తిరిగి వేటను పునరుద్ధరించే దిశగా మేము అడుగులేస్తాం. అలాగే కైకలూరుని ఒక బలమైన నగర పంచాయతీ సరిపోదు, ఒక పట్టణ కేంద్రంగానే చేస్తాం కైకలూరుని. మీరు రాష్ట్రానికి ఈరోజు 20 గ్రామాలు తాగడానికి ఇబ్బందిగా ఉన్నాయి నీళ్లు, కైకలూరు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్లకి, మొత్తం చుట్టుపక్కల గ్రామాలు ముందినేపల్లి కానీ ఈ మండలాల్లో 60 దాదాపు మీరు ఎంత ఆదాయం ఉందంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో 66,000 కోట్ల ఎక్వా మీద కానీ చేపల చెరువుల మీద కానీ రొయ్యల మీద కానీ ఆదాయం వచ్చే ప్రాంతం ఇది. 18 లక్షల టన్నుల అవుట్పుట్, 40% భారతదేశంలోనే 40% వచ్చే ఆదాయం అంతా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా మన కొల్లేరు బెల్ట్ ఆంధ్ర, మనకి వైజాగ్, మన కృష్ణ వెస్ట్ గోదావరి బెల్ట్ నుంచి. ఇక్కడ కనీసం కోల్డ్ స్టోరేజీలు లేవు, ధరల స్థిరీకరణ పరిస్థితులు లేవు, అలాగే క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు, విద్యుత్ సబ్సిడీలు లేవు. ఈ రోజున మేము కొల్లేరులో ఉన్న ఎక్వా రైతాంగాన్ని అందరికీ చెప్తా ఉన్నాను, మీ సమస్యలు మేము బలంగా అర్థం చేసుకున్న వాళ్ళం, మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి, రూపాయిన్నరకి మీకు విద్యుత్ ఇస్తానని చెప్పి ఈ రోజున రైతులందరికీ 3 రూపాయలు 60 పైసలు విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి, మేము వస్తే మీకు ఎక్వా సాగుని లాభసాటిగా చేస్తాం, మీకు అండగా ఉంటాం, ఏదైనా సమస్యలు ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని, మీ సాధక బాధల్ని అర్థం చేసుకుని మరి ఒక సమస్యలకు పరిష్కార దిశగా అడుగులేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎక్వా చాలా పెద్ద, అది 12 లక్షల మంది జీవనోపాధి ఎక్వా, దాన్ని తగ్గట్టుగా ఎక్వా మీద మరింత ధరల స్థిరీకరణ, మరింత ఆదాయం ఉండేలాగా చర్యలు తీసుకుంటాం. వైఎస్ అట్టిప్పు అడుదిప్పు సూర్య గారా, అలాగే దారి పొడుగుతా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, రవితేజ గారి అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకొని పలుకుతా ఉన్నారు. రామ్ చరణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ కి ఎలాగో అభిమానులు లేరు అనుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దారి పొడవున అందరి హీరోల అభిమానులు, మహేష్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, రజనీకాంత్ గారి అభిమానులు, బాబు ఫ్లెక్సీ పట్టుకున్నావు, రజనీకాంత్ గారిని కూడా వదలలేదయ్యా వైసీపీ వాళ్ళు.
తిట్టని ఆయన ఎలా తిట్టారంటే అలా తిట్టారు పాపం ఆయన. ఆయన పెద్ద మనిషి, పాపం యోగానంద గారి శిష్యుడు, ఆయన్ని కూడా వదలలేదు. ఎవ్వరు కూడా ఎవ్వరు ఎవరిని మెచ్చుకోకూడదు, ఒక్క వైసీపీనే మెచ్చుకోవాలి. వైసీపీ మహానుభావులు, వైసీపీ దైవాంశ సంభూతులు, ఇంకెవరిని మెచ్చుకోకూడదు, ఎవరిని మంచి అనకూడదు. పాప రజనీకాంత్, రజనీకాంత్ గారిని కూడా చాలా అన్యాయంగా తిట్టాడు. మనకి 5 నెలలే సమయం, నేను మీకు మాట ఇస్తా ఉన్నా. మంగళగిరిలో మీరు ఊహించుకోండి, 2009లో పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇచ్చాం, ప్రజలకి నిలబడతానని మాట ఇచ్చాం. అందుకే జనసేన మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఏది ఏమైనా సరే, తల తెగిపోయినా సరే, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజున అందరూ రోడ్ల మీదకి వచ్చారు, జెండాలు కట్టారు. మీ వేదన, మీ బాధ బాగా తెలుసుకున్నవాడిని. అందుకే ఈ రోజున 10 సంవత్సరాలు దశాబ్దం పాటు దెబ్బతిన్నాను. చాలా మంది యువతున్నారు ఇక్కడ, మీకు ఎంట్రన్స్ లో సీట్లు రాకపోయినా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు. అనుకున్న ఉద్యోగం రాకపోయినా ఎలా బాధగా ఉంటుందో మీకు తెలుసు. ఒక ఆశయం కోసం వచ్చిన నేను 2 చోట్ల ఓడిపోయి, ఎవరైతే గెలవకూడదు, రాష్ట్రానికి అరిష్టమైన వ్యక్తికి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు నా ముందుకొచ్చి తొడలు కొట్టుకుండా మేము గెలిచాం, మీసాలు మెలేస్తా ఉంటే 2019లో చూస్తా ఉన్నా. నాకు ఒక్కొక్కరు థ్రెటనింగ్ మెసేజ్లు, బెదిరింపులు, నీ సంగతి చూస్తాం కొడక అని. ఎందుకు చెప్తున్నానంటే నేను రాజకీయాల్లో మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, ఆడబిడ్డల ఉపాధి కోసం, పెద్దల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం ఎంత ఒత్తిడినైనా తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఎలాంటి గుండాలు వచ్చినా, ఎలాంటి రౌడీలు వచ్చినా, ఎలాంటి దాడులు చేసినా ఏమాత్రం వెన్నుచూపం తన్ని తగలేసే అంత సత్వ ధైర్యం తెగింపు మనకు ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన మాట, నా మాట మీద నాకు చాలా గౌరవం ఉంది. మాట ఇవ్వనంత తేలిగ్గా 10 సంవత్సరాలు ఆలోచిస్తాను. రాజకీయాలకు రావడానికి దశాబ్దం ఆలోచించాను. తొలి ప్రేమ నుంచి 2007 దాకా ఆలోచించాను. రావాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వస్తే నిలబడతామా, ఇంత మంచి తిట్లు తినాలి, మన మీద అడ్డగోలుగా మాట్లాడతారు, ఒకవైపేమో నా అభిమానులందరూ కూర్చోబెట్టి నీ మీద మాట పడితే మాకు ఏడుపు వచ్చేసి తట్టుకోలేము, కోపాలు వచ్చేస్తాయి, నువ్వు రావద్దు పాలిటిక్స్ అనేవాళ్ళు. నాకేమో నా దేశం మీద పిచ్చి, మీకేమో నా మీద పిచ్చి, నాకేమో నా దేశం మీద పిచ్చి, నా నేల మీద పిచ్చి, నా ఆంధ్ర మీద పిచ్చి, నా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక మీద పిచ్చి, నాకు నా దేశం మీ మీట పడాలి, మిమ్మల్ని ఎలా సర్దాలి అన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం. పోతే ఉంటే ఉంటాం, పోతే పోతాం. జాతీయ జెండా మీద గౌరవంతో నిలబడ్డాం. ఈ రోజున ఓడిపోయాం కానీ నిలబడే ఉన్నాం, దెబ్బలు తిన్నాం నిలబడే ఉన్నాం, మాటలు పడుతున్నాం నిలబడే ఉన్నాం, నిలబడే ఉన్నాం, నిలబడే ఉంటాం. ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ప్రభుత్వాన్ని శాసిస్తాం, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా అడుగులు నడిపిస్తాం. ముఖ్యంగా ఈ రోజున పొద్దుటి నుంచి జనసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని చెప్పి వైఎస్ జగన్, వైసీపీ పార్టీ దేశం అంతా చెప్తా ఉన్నారు. జగన్ కి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేను చెప్తా, మీరు నా తరపు నిర్ణయాలు తీసుకోండి. నాకు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నెంబర్ తెలుసు, నాకు ప్రధానమంత్రి గారు స్వయంగా తెలుసు, అమిత్ షా గారు తెలుసు, జేపీ నడ్డా గారు తెలుసు,
నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటికే రావాలనుకుంటే చెప్పే చేస్తాను, దొంగచాటుగా చేయను. అందుకని